హాయ్ యుయర్స్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఆస్కర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతూ ఉంది ఇటువంటి మూమెంట్లో ఎవరు ఊహించని విధంగా ఈ ఆస్కర్ అవార్డులకు సంబంధించి మొట్టమొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నటువంటి విల్ స్మిత్ అక్కడ యాంకర్గా అంటే ప్రజెంటర్ వెళ్ళి అతన్ని కొట్టడండి మామూలుగా చంప చెల్లు అందనమాట ఎందుకు ఏంటి ఈ విల్ స్మిత్కి భార్య ఉంది తన పేరు జడ పింకెత్ ఆమె అలోపేసి అని చెప్పేసి ఒక వ్యాధితో ఇబ్బంది పడుతుంది దాంతో గుండు చేయించుకుంది ఆమె గుండు మీద అతను ఆ రకంగా వ్యాఖ్యలు చేశాడు పేరేంటి క్రిస్ రాక్ ఆ ప్రజెంటర్ పేరు అంటే యాంకర్ పేరు ఫస్ట్ ఇతను కూడా కామెడీ తీసుకున్నాడు విల్ స్మిత్ బట్ అంతా చూస్తున్నారు అండ్ ఇంటర్నేషనల్ వ్యాక్స్ జరుగుతున్న ఇదిలో ఆ రకంగా అతను ఏంటి అని చెప్పేసి ఇల్లు తీసి పెట్టుకొట్టి నీ నోటికి నా భార్య పేరు దూరంగా ఉంచేసే అని వార్నింగ్ ఇచ్చేశాడు ఇక ఆ తర్వాత ఆస్కర్ అవార్డు అందుకున్నాడు కదా ఆ సందర్భాన కొంచెం భావోద్వేగంతో నా భార్య నెల అనేసరికి నేను తట్టుకోలేకపోయాను సారీ అని చెప్పేసి ఆ ప్రజెంట్కి చెప్పాడు ఆస్కర్ టీమ్కి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి మిగతా వారికి చెప్పాడు ఇది జరిగింది ఇక బెస్ట్ మూవీ ఏది ఆస్కర్ అవార్డుకి సంబంధించి ఉత్తమ చిత్రం కూడా కొడ ఉత్తమ చిత్రం తర్వాత ఉత్తమ నటుడు ఎవరు విల్ స్మిత్ ఏ సినిమాకి సంబంధించి కింగ్ రిచర్డ్ కింగ్ రిచర్డ్ మూవీకి విల్ స్మిత్కి బెస్ట్ యాక్టర్ అవార్డు తర్వాత జెసికా చెస్టైన్ ఈమె ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ది ఐస్ ఆఫ్ టామి ఫే అన్నదానికి ఆమెకు రావటం జరిగింది సో ఉత్తమ దర్శకుడు జేన్ క్యాంపియన్ మూవీ వచ్చేసి ది పవర్ ఆఫ్ డాగ్ నాకు తెలిసి జనరల్ నాలెడ్జ్గా అడిగే ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఈ మూడు నాలుగే వస్తాయి ఉత్తమ దర్శకుడు ఎవరు జెన్ క్యాంపియన్ ఏ మూవీకి సంబంధించి ది పవర్ ఆఫ్ డాగ్కి సంబంధించి ఉత్తమ దర్శకుడిగా జెన్ క్యాంపియన్ ఉత్తమ నటుడు విల్ స్మిత్ ఏ సినిమాకి కింగ్ రిచర్డ్ ఉత్తమ నటి ది ఐస్ ఆఫ్ టామీ పే జెస్సికా చెస్టైన్ ఉత్తమ నటి తర్వాత ఉత్తమ మూవీ కొడా తర్వాత ఇతను ఎవరు విల్ స్మిత్ కొట్టింది ఎవరిని ప్రజెంటర్ని ప్రజెంటర్ పేరేంటి క్రిస్ రాక్ తర్వాత విల్స్మిత్ యొక్క భార్య పేరు జడ పింకేత్ సో ఇంత మించినటువంటి ప్రశ్నలు అయితే నాకు అయితే రాబో ఆస్కార్ అవార్డుకి సంబంధించి నాకు తెలిసినంతలో ఈ రకంగా అయితే ఒక ప్రజెంటర్ని ఒక నటుడు వెళ్ళి లాగి కొట్టిన సందర్భం అయితే నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇదే బట్ విల్స్మిత్ని అయితే మెచ్చుకోవాలి అందరి ముందు క్షమాపణ చెప్పాడు ఆపకలైపోయిన భావోద్వేగాన్ని ఆ రకంగా నా భార్య నేనేటప్పటి కానీ నిజమే మరి పాపం ఆమె ఆల్రెడీ జబ్బుతో బాధపడుతూ ఆ రకంగా బా ఉంటారు గుండు చేయించుకొని ఆమె ఆ రకం ఉంటే మానసికంగా ఆల్రెడీ కుంగిపోయి ఉంటే మరలా ఆమె జోకులు వేయడం తప్పు కదా సో జోకులు వేయాలి అందరూ ఆస్వాదించాలి కొంతమంది బాధపడగల కొంతమంది బాధపడితే ఇలాగే చెంప చెల్లు అంటుంది